హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యు హౌ ఈస్ గ్రామర్ లెర్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జేడీస్ ఓలన్స్ అండీ ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ ముచ్చట్లు ఇంగ్లీష్ గ్రామర్లో ఈరోజు మనము క్వశ్చన్ ట్యాక్స్ మీద సెకండ్ వీడియో చేస్తూ ఉన్నాము ఫస్ట్ వీడియోలో మనము వాట్ ఆర్ క్వశ్చన్ ట్యాక్స్ తెలుగులో క్వశ్చన్ ట్యాక్స్ ఉంటాయా తర్వాత క్వశ్చన్ ట్యాక్స్ యొక్క పంక్చువేషన్ రూల్స్ ఏంటి క్వశ్చన్ ట్యాక్స్కి జనరల్ రూల్స్ ఏంటి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మనం చేశాము ఆ ఫస్ట్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను అది డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి అండ్ టుడేస్ వీడియోలో మనము ఐ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఏమొస్తాయి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి వాటికి క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఉంటాయి పాజిటివ్ అయితే ఎలా ఉంటాయి నెగిటివ్ ఇంపరేటివ్ అయితే ఎలా ఉంటుంది తర్వాత మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్ అని ఉన్నాయి వాటికి క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా వస్తాయి ఇవి కవర్ చేద్దాము ఓకే అండ్ అందరూ కూడాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ గ్రామర్ చాలామందికి అవసరం ఉంటుంది కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ని తప్పకుండా ఇవ్వండి సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ విత్ జేడీస్ ఓలన్ సంది ఛానల్ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ ఎ వెరీ సింపుల్ ఈజీ వే వీటిని అందుకే మనం ముచ్చట్లు అంటున్నాము ఓకే సో క్వశ్చన్ ట్యాక్స్లో ఐదు సెంటెన్స్ వచ్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఐఆమ్ కరెక్ట్ మనం చెప్పుకునేటువంటి ఫస్ట్ వీడియోలో చెప్పుకునేటువంటి జనరల్ రూల్స్ ప్రకారము ఈ యామ్ అనే దానికి ఎన్ఓటి నాట్ పెట్టాలి కానీ ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాము సో యామ్ అనేది కాకుండా ఇక్కడ ఆర్ తీసుకొని ఆర్ఎన్ టై అనాలి ఐఎమ్ కరెక్ట్ ఆర్ఎన్ టై ఆమ్ ఆన్ టైమ్ ఆర్ఎన్ టై ఐఎమ్ ఇన్వైటెడ్ ఆర్ఎన్ టై ఐఎమ్ సెలెక్టెడ్ ఆర్ఎన్ టై సో ఐయామ్ అనేటువంటి పాజిటివ్ స్టేట్మెంట్ మనకు ఉన్నప్పుడు దానికి ఉండేటువంటి క్వశ్చన్ ట్యాగ్ ఆర్ అండ్ ఐ తో నెగిటివ్ సెంటెన్స్ ఉంటే ఐఎమ్ నాట్ ఇన్వైటెడ్ అక్కడ ఏం ప్రాబ్లం లేదు నాట్ అనేది మాత్రం తీసేస్తే సరిపోతుంది యామై ఐఎమ్ నాట్ సెలెక్టెడ్ యామై ఐ ఐఎమ్ నాట్ లేట్ యామై ఐ ఐఎమ్ నాట్ రాంగ్ యామై ఇది ఒక పాయింట్ అయిపోయింది ఇప్పుడు మనము ఇంపరేటివ్స్ గురించి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ఇంపరేటివ్స్ ఆర్డర్ కమాండ్ రిక్వెస్ట్ సజెషన్ ఇన్విటేషన్ ఆల్ దీస్ ప్రపోజల్ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఇంపరేటివ్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ అనేది ఒమిట్ అవుతుంది సబ్జెక్ట్ ఉండేదాన్ని కాదు కానీ మనం సబ్జెక్ట్ని ఒమిట్ చేస్తాం అంటే సబ్జెక్ట్ని మనం మెన్షన్ చేయము క్లోజ్ ద డోర్ అన్నాము ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అసలు క్లోజ్ అనేది వర్బ్ డోర్ అనేది ఆబ్జెక్ట్ దెన్ వేర్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి హీనా షీనా ఇట్ట దేనా ఏంటి ఇవేవి కాదు యూ క్లోజ్ ద డోర్ అని ఎవరితో అంటామనంటే ఎవరో ఒక వ్యక్తి మన ప్రజెన్స్లో మన సమక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మనం క్లోజ్ ద డోర్ అంటాం ఎవరు లేకపోతే క్లోజ్ ద డోర్ అని మనం గట్టిగా అరవం కదా గెట్ మే గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నామనంటే అంటే అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు ఆ యు అనేటువంటి వ్యక్తితో నీవు అనే వ్యక్తితో లేదా మీరు అనేటువంటి వ్యక్తితో మనం అది చెప్తున్నాము సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఇవి అంటే మన సమక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమాండ్ ఆర్డర్ రిక్వెస్ట్ సజెషన్ ఇన్విటేషన్ ప్రపోజల్ ఇవన్నీ కూడా ఇవ్వటాన్ని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాము సో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో యు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే చెప్పక్కర్లేదు బ్రింగ్ ఏ పెన్ అంటే యూ బ్రింగ్ ఏ పెన్ అని అర్థం ఆ యూ అనేది చెప్పినా చెప్పకపోయినా అర్థం అవుతాం బ్రింగ్ ఏ పెన్ ఓ పెన్ తీసుకురండి అంటే మనకి ఎవరైతే మన సమక్షంలో ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి మనం చెప్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ అనేది అక్కడ యూ రైట్ ఓకే ఫస్ట్ ఒక పాయింట్ క్లియర్గా చెప్పేసుకుందాం ఇంపరేటివ్ సెంటెన్సెస్లో నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నిటికీ కూడాను యూ అనే ఉంటుంది డోంట్ షౌట్ యూ డోంట్ రిపీట్ ఇట్ విల్ యూ డోంట్ డిస్టర్బ్ మీ విల్ యూ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ ఆల్ ద బుక్స్ బ్యాక్ విల్ యూ సో ఎక్కడైతే ఈ డోంట్ అనేది తీసుకొని మనము నెగిటివ్ సెంటెన్స్ చెప్తున్నామో ఇంపరేటివ్లో ఒక ఆర్డర్లాగాను ఒక కమాండ్ లాగానో ఏదైనా సరే వీటన్నిటికి కూడాను నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఇంపరేటివ్కి ఎప్పుడు కూడాను విల్యూ అనేదే ఉంటుంది పాజిటివ్ ఇంపరేటివ్కి విల్ ఉండొచ్చు వుడ్ క్యాన్ కెనాట్ నాట్ ఇవన్నీ ఏదైనా ఉండొచ్చు సో మనము పాజిటివ్ ఇంపరేటివ్స్లో ఆర్డర్ తీసుకుందాము రిక్వెస్ట్ తీసుకుందాము షెడ్ ద డోర్ విల్ యు అది ఒక రిక్వెస్ట్గా మీరు అనుకుంటే విల్ యు అనొచ్చు ఆర్డర్గా అనుకున్నారు అని అంటే క్యాన్ యూ కాంటూ రిక్వెస్ట్కి ఇంకా రిక్వెస్ట్ ఉండాలంటే వుడ్ వుడ్ యూ ఇంకొకటి ఇంపరేటివ్లో క్వశ్చన్ ట్యాగ్ చేసేటువంటి పని ఏంటంటే ప్లీజ్ అనేటువంటి మీనింగ్ని కన్వే చేయటం క్లోజ్ ద డోర్ అని ఊరుకోకుండా విల్ యూ అన్నామంటే ప్లీజ్ అని అర్థం అక్కడ సో ప్లీజ్ అనేటువంటి మీనింగ్ కన్వే అవడానికి అక్కడ మనం వాడుతాం సో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ డూయింగ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్లీజ్ ఒక రకంగా ఇంకా కమాండ్ అన్నప్పుడు ఆఫ్ కోర్స్ అక్కడ ప్లీజ్ అనేది కాదు కమాండ్ అనేది ఆ సెంటెన్స్ని బట్టి చెప్పే వ్యక్తితో ఇంకొక వ్యక్తి ఎవరు అనేది వాళ్ళని బట్టి ఉంటుంది షెడ్ ద డోర్ అనేది మనం కమాండ్గా కూడా చెప్పినప్పుడు క్యాన్ యూ ఇంకా కూడా కాంట్యూ కాంట్యూ అనటమే మోర్ పొలైట్ అవుతుంది కమాండ్లో కూడాను కొంచెం ఎక్కువ మేనర్లుగా ఉండటం అనేది రైట్ సో ఇవి రిక్వెస్ట్ లేదా కమాండ్కి సంబంధించింది ఇన్విటేషన్స్ అన్నిటికి కూడాను ఓన్ టూ అనే ఉంటుంది ప్లీజ్ కంఫర్ట్ డిన్నర్ ఓన్ట్ యు ప్లీజ్ జాయినర్స్ ఓంటూ ప్లీజ్ విజిట్ అవర్ హౌస్ ఓంటు ప్లీజ్ అటెండ్ మై బ్రదర్స్ మ్యారేజ్ ఓన్ టు ఇన్విటేషన్స్ అన్నిటి కూడాను ఓన్ టు అని ఉంటుంది ఓకే ప్రపోజల్స్ ప్రపోజల్స్ జనరల్గా లెట్స్ అని ఉంటుంది లెట్స్ టేక్ ఎ బ్రేక్ షెల్ వి లెట్స్ గోఅవుట్ షెల్ వి లెట్స్ ప్లాన్ ఎ పిక్నిక్ షెల్ వి లెట్స్ డూ ద ప్రాజెక్ట్ అగైన్ షెల్ వి లెట్స్ ఇన్వైట్ ఎవ్రీ షెల్ షెల్వి ఇవన్నీ ప్రపోజల్స్ అంటే చేద్దాము అని చెప్పినాం అందరిని ఇన్వైట్ చేద్దాము లెట్స్ ఇన్వైట్ ఎవ్రీ అంటే అందరిని ఇన్వైట్ చేద్దాము చేద్దామా షెల్వి అనేది అక్కడ ఆ మీనింగ్ లెట్స్ టేక్ ఎ బ్రేక్ ఓ బ్రేక్ తీసుకుందాం అని అంటే షెల్వి తీసుకుందామా అదే సో ప్రపోజల్స్ అన్నిటికీ షెల్వి అని వస్తుంది అర్థమైంది కదా ఇంపరేటివ్స్లో మనం క్వశ్చన్ ట్యాగ్ వాడుతున్నామంటే అది కొంచెం పొలైట్గా ఉండటానికి వాడుతున్నాము అదొక పాయింట్ నెగిటివ్ ఇంపరేటివ్స్ అన్నిటి కూడా విల్ యూ అనే ఉంటుంది పాజిటివ్ ఇంపరేటివ్స్లో వెరైటీస్ ఉన్నాయి మనకి దాంట్లో రిక్వెస్ట్ కానీ ఆర్డర్ కానీ ఉంది అని అంటే రిక్వెస్ట్కి జనరల్గా సూట్ అయ్యేది విల్ అండ్ ఓంట్ ఆర్డర్కి కమాండ్కి క్యాన్ అండ్ కాంట్ ఇన్విటేషన్స్కి అన్నిటి కూడాను ఓంట్ యూ అనే ఉంటుంది వీటన్నిటి కూడా ఓన్ యూనే ఉంటుంది ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లు మన సమక్షంలో మన ప్రజెన్స్లో ఉన్న వాళ్ళని ఉద్దేశించి మనము ఇంపరేటివ్స్ మాట్లాడతాం కాబట్టి యు అనేది ఉంటుంది కామన్గా ఇన్విటేషన్స్కి అని అంటానంటాము ప్రపోజల్స్కి షెల్వి ప్రపోజల్ అంటే అక్కడ అందరినీ కలుపుకుంటాం అంటే వేరే వాళ్ళది అందరిని కలిసి షెల్ వి లెట్స్ అవుట్ అంటే అక్కడ అందరిని ఉద్దేశించి మనం చెప్తుంటాం అక్కడ ప్లూరల్ తీసుకోవాలి షెల్వి అనేది ఇవి తర్వాత డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్ అన్నాము అంటే ఈచ్ వన్ ఎవ్రీ వన్ నైదవ్ ఐదవర్ నన్ సంథింగ్ ఎవ్రీథింగ్ నథింగ్ ఇలాంటి ప్రనౌన్స్ అన్నీ కూడాను అవి యాక్చువల్గా అయితే అవి సింగిల్ మీనింగ్ని కన్వే చేస్తాయి చాలా వన్ బై వన్ చూద్దాం మనం ఎవ్రీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అన్నాము ఇక్కడ ఎవ్రీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అన్నప్పుడు ఈజ్ అని అంటున్నాం ఎందుకంటే అక్కడ సింగులర్ మీనింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళని మనం ఉద్దేశించి చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడుతున్నారు అనేది సో అక్కడ సెంటెన్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు ప్లెయిన్గా సెంటెన్స్ ఉన్నప్పుడు మనము సింగులర్గా తీసుకుంటాము ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రణౌనింగ్ కాకపోతే ఇది క్వశ్చన్ ట్యాక్ వెళ్ళినప్పుడు ఎవ్రీ బాడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అని అంటే అక్కడ కంటే ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం అంతే కదా అందరికీ నచ్చింది అందరికీ దీని మీద ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాము అని అంటే ఒకళ్ళు కాదు కంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం అందుకని దీనికి సూటబుల్గా ఉండే ఏంటి మన క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా లాస్ట్లో ఏముండాలో ఒక ప్రణవ్ని ఉండాలి సో సూటబుల్గా ఉండే ప్రణవ్ని ఏంటి ఇక్కడ అంటే ఎక్కువ మంది అనే మీనింగ్ రావాలి కాబట్టి దే అనేది తీసుకుంటాం సో దే ఉంది దే ఉంది కాబట్టి దానికంటే ముందు వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ దేకి మ్యాచ్ అవ్వాలి అంటే దాంతో అది అగ్రి అవ్వాలి సో ఇక్కడేమో ఎవ్రీబడీ ఈజ్ అని అన్నాం ఎవ్రీ ఈజ్ అనేది సూట్ అయింది కానీ ఇక్కడ దే అనేది లోపల ఈజ్ సూట్ అవ్వదు కదా సింగులర్ అనేది సూట్ అవ్వదు కాబట్టి ఆర్ అనేది తీసుకోవాలి ఎవ్రీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆర్ అంట్ దే ఎవ్రీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అనే సెంటెన్స్ మనకి పాజిటివ్ కాబట్టి ఇది ఆర్ అండ్ దే అయింది నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ అన్నాం అంటే నో బడీ అనేది ఆల్రెడీ నెగటివ్ సో క్వశ్చన్ ట్యాగ్ మనకి పాజిటివ్లో ఉంటుంది ఆర్ దే ఇందాక చెప్పిన రూలే ఆర్ డే అవుతుంది అంటే డే అనేది మనం తీసుకుంటున్నాము ఎవ నోబడి అనే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అన్నాము అంటే కూడా అక్కడ చాలామంది ఉన్నారని అర్థం కదా అందుకని ఏమంటున్నాము ప్లూరల్లోకి వెళ్ళిపోయాము సో ప్లూరల్కి సూట్ అయ్యే హెల్పింగ్ వర్బ్ ఆర్ తీసుకోవాలి కాబట్టి ఇది నోబడి అనేది నెగిటివ్ సో మనం పాజిటివ్గానే ఇస్తున్నాము ఆర్ డే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ ఏదో వర్క్ గురించి చెప్పేటప్పుడు లేదా ఫుడ్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ ఇక్కడ మనుషులు కాదేది నాన్ హ్యూమన్ కాబట్టి ఇట్ అనే ప్రణావం సూట్ అవుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ ఈజ్ అండ్ ఇట్ నథింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఏది కూడా కంప్లీట్ అవ్వలేదు నథింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఈజ్ ఇట్ ఈజ్ అనేది ఉంది అదే వాడుతున్నాం కాకపోతే ఈ నథింగ్ని ఇట్ చేశాం ఈజ్ ఇట్ నన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ నన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ నన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ సింగులర్గా మన మామూలు సెన్స్లో ఇవన్నీ కూడా సింగులర్స్ అని చెప్పుకున్నాం కానీ దాన్ని మనం ఇంకా డీప్గా చూసామంటే నన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎవరికీ ఇంట్రెస్ట్ లేదని అంటే కంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం సో మనము ట్యాగ్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ ట్యాగ్కి వెళ్ళినప్పుడు అది ప్లూరల్ తీసుకున్నాం నన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ సో దే అనే ప్లూరల్ కాబట్టి దేకి సూటబుల్గా ఆర్ తీసుకోవాలి నన్ అనేది నెగిటివ్ కాబట్టి ఇంకా ఆర్ దే సరిపోతుంది నన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆర్ దే ఎవ్రీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఎంట్ దే నైదర్ ఆఫ్ దెమ్ వాస్ ప్రెసెంట్ నైదర్ ఆఫ్ దెమ్ వాజ్ ప్రజెంట్ అంటే ఇద్దరు నైదర్ అనేది ఎప్పుడు రెండు ఇద్దరు గురించి చెప్పేటప్పుడు నైదర్ అంటాం నన్ అంటే మోర్ దాన్ టూ నైదర్ ఆఫ్ దెమ్ వాజ్ ప్రెసెంట్ దే కావాలి కాబట్టి ఈ వాజ్ని మనం దేకి సూటబుల్గా వర్క్ చేసుకోవాలి వర్దే వర్దే పాజిటివ్ ఇచ్చాము ఎందుకంటే ఈ నైదర్ అనేది నెగిటివ్ కాబట్టి సో ఈ రకంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి అన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్తో ఒక్కొక్క సెంటెన్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు క్యాచ్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అవి సింగిల్ మీనింగ్ అనేది ఇస్తుంది మనకి సింగిల్ సెన్స్తోనే మనం మాట్లాడతాము కానీ అసలు ఉండేది ఏంటంటే అక్కడ చాలామంది ఉన్నప్పుడే ఈచ్ వన్ ఎవ్రీ వన్ ఇలాంటివి అన్నీ అంటున్నాము నైదర్ నన్ ఇలా అన్నామని అంటే అక్కడ ఆల్రెడీ మోర్ దెన్ వన్ పర్సన్ని మనం ఇన్వాల్వ్ చేసే ఉన్నాం కాబట్టి ఇవి క్వశ్చన్ ట్యాక్స్లోకి వెళ్ళినప్పుడు దే అవుతుంది అనేది ఒక్కటి అక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సో దే అవుతుంది కాబట్టి ఇక్కడ సెంటెన్స్లో ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ సూట్ అవ్వదు హెల్పింగ్ వర్బ్లో ఉండే సెంటెన్స్ సింగులర్గా ఉంటుంది ఎందుకనంటే మామూలుగా సింగులర్ మీనింగే మనకి ఇస్తాయి కాబట్టి సో ఆ సింగులర్గా ఉండేది దేకి సూట్ అవ్వాలి కాబట్టి ప్రెజెంట్లోనో పాస్ట్లోనో వాటిని మనము క్లూరల్లోకి మార్చుకోవాలి సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి డే కింద మారుతాయి దానికి సూటబుల్గా ఉండే హెల్పింగ్ వర్క్ తీసుకోవాలి ఇక పాజిటివ్ మనకి గుర్తిస్తాం కదా నైదర్ నన్ ఇలాంటివి వచ్చినప్పుడు నథింగ్ ఇలా వచ్చినప్పుడు నెవర్ ఇలాంటి వచ్చినప్పుడు అన్నీ కూడాను నెగిటివ్ కాబట్టి అక్కడ క్వశ్చన్ ట్యాక్ పాజిటివ్ ఉంటుంది ఇంక ఇలాగే హ్యావ్ హ్యాస్ హ్యాడ్ వచ్చినా కానీ అంతే నో వన్ హ్యాస్ బ్రాట్ ద మెటీరియల్ నో వన్ హ్యాస్ సో ఇక్కడికి వెళ్ళే లోపల ఏమవుతుంది దే కావాలి కాబట్టి మనకేమవుతుంది హ్యావ్ 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 దే వన్ అనేది నెగిటివ్ కదా అందుకని హ్యావ్ దే నో వన్ హ్యాజ్ అనేది ఇక్కడ ఏమైపోయింది హ్యావ్ దే అయిపోయింది సో ఆ చేంజ్ని మనం గుర్తించుకోవాలి దే అవుతుంది కాబట్టి అక్కడ దానికి సూటబుల్గా ఉండేటువంటిది హ్యావ్ హ్యాస్ హ్యాడ్లో అయినా కానీ లేకపోతే ఈజ్ వాజ్ ఆర్ వర్లలో ఏ ఏదైనా సరే అక్కడ దేకి సూటబుల్గా ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ని మనం తీసుకోవాలి ఓకే తర్వాత అలాగే ఐ థింక్ ఐ నో ఐ ఫియర్ ఇలాంటివి ఉండి మనకు సెంటెన్స్ ఉండొచ్చు ఐ థింక్ దే విల్ కమ్ టు దే విల్ కమ్ టుమారో అనేదే మనకి మెయిన్ సెంటెన్స్ సో ఆ విల్ అనేది మనం తీసుకోవాలి ఆ దే అనేది తీసుకోవాలి విల్ని నాట్ చేసినప్పుడు ఓంట్ దే ఓంట్ అవుతుంది దే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి దేనే రిపీట్ చేస్తాం సో ఐ థింక్ అనేది అవసరం లేదు మనకి అంటే క్వశ్చన్ ట్యాక్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ ఐ థింక్ని ఐ ఫియర్ని ఐ ఫీల్ ఐ ఫీల్ దే మే నాట్ టర్న్ అప్ ఆర్ దే విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ ఈ ఐ ఫీల్ అనేది తీసేయాలి దే విల్ నాట్ ఏ తీసుకోవాలి విల్ నాట్ అనేది విల్ అవుతుంది అంతే దే నాట్ అనేది తీసేస్తాం కదా విల్ దే సో ఐ నో ఐ థింక్ ఐ ఫియర్ అని వచ్చి మనకి సెంటెన్స్ ఉన్నప్పుడు ఆ మెయిన్ సెంటెన్స్నే మనము చూసుకోవాలి అక్కడ ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్ని అక్కడ ఉండేటువంటి ఆ సబ్జెక్ట్లో ఉండేటువంటి అప్ అండ్ వాడుకోవాలి జనరల్గా ఉండేది పాజిటివ్ అయితే నెగిటివ్ నెగిటివ్ అయితే పాజిటివ్ క్వశ్చన్ టైం సో ఇవి ఫ్రెండ్స్ ఎక్సెప్షనల్గా ఉండేటువంటివి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మామూలుగా రెగ్యులర్ రూల్స్ కూడా అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకునేటువంటి ఆ రెగ్యులర్ రూల్స్ని కూడా అడుగుతుంటారు అయితే ఇంకా కూడాను కొంత అడ్వాన్స్డ్గా అడగాలి అనుకున్నప్పుడు ఈరోజు చెప్పుకునేటువంటి రూల్స్ని ఎగ్జామ్స్లలో బాగా అడుగుతూ ఉంటారు సో ఒకసారి అన్నీ కూడాను బాగా మైండ్ పెట్టి వీని ప్రాక్టీస్ చేసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయండి తర్వాత కొన్ని చిన్న బిట్స్ లాగా కూడా మీకు ఈ దీని తర్వాత వీడియో తర్వాత ఇస్తాను అది ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ జేడీస్ ఓలెన్స్ సన్ ఛానల్ ఈ ఛానల్లో మీకు మోటివేషనల్ టాక్స్ కూడా ఉంటాయి తర్వాత ఐ హ్యావ్ అనదర్ ఛానల్ కాల్డ్ మలీస్ ట్యూబ్ దాంట్లో కొన్ని క్రిటికల్ టాక్స్ అండ్ మోటివేషనల్ టాక్స్ ఉంటాయి అవి కూడా ఫాలో అవ్వండి మీరు టైం ఉన్నప్పుడు అండ్ మళ్ళీ స్కోర్స్ అని కూడా ఉన్నాయి సో ఈ త్రీ ఛానల్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ ది వీడియోస్ గివ్ యువర్ కామెంట్ అండ్ షేర్ విత్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్